హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ అంటే ఈరోజు చెప్పేది ఏంటంటే హార్మోల్ స్కేల్ ఉంటుంది చూడండి, అంటే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎప్పుడు వాడాలి, అది ఎవరికి ఉపయోగపడేది అనే దాని గురించి అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. అది చంకల రౌండ్ కానీ లేదంటే నెక్స్ బ్యాక్ ఫ్రంట్ అవి ఎలా వాడాలనేది కొత్త వాళ్ళ గురించి అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆర్మ్హోల్ స్కేల్. ఆర్మ్హోల్ స్కేల్ అనగానే చాలామందికి ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క ఉపయోగం ఏంటి అని చాలామందికి చాలా విధాలుగా మనకి టెన్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ దీనివల్ల మనకి ఎంత సేఫ్ అంటే చాలా సేఫ్ అన్నమాట. కటింగ్ అయినా స్టిచ్చింగ్, కటింగ్ అయితే చాలా అసలుకి కటింగ్ ఎంత సులువు అంటే ఆర్మ్హోల్ దగ్గరైనా నెక్కుల దగ్గరైనా ఎక్కడైనా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. దీన్ని వాడే విధానం ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో నేను ఈరోజు మీకు మంచిగా ప్రాక్టికల్గా మొత్తం వేసి చూపిస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు కొలతల జాకెట్ అంటే బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా నేను ఒక కొలత తీసుకున్నాను. ఆ కొలత నేను ఇక్కడ వేసేస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కప్పు పొడవు అనమాట. ఈ అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది అమ్మాయిది అనమాట. ఇది పొట్టిగా ఉన్న వాళ్ళకైనా పెద్దగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ ఆర్మ్హోల్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఖర్చుతో కలిపేసి ఈ అమ్మాయి యొక్క ఈ కప్పు పొడవు వచ్చేసి 12 ఉంటుంది అనమాట. 12-13 మొత్తం. ఓకేనా? 13 పెట్టేశాను. ఇక లూజ్ అంటారా, ఇక లూజ్ వచ్చేసి 28 ఉంటుంది. 28 అంటే ఇక్కడ దాకా నేను గీసేస్తున్నాను. 7 రేళ్ళ 14 రేళ్ళు 28 అనమాట. అంటే మనం 4వ భాగం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ 3 ఇంచెలు వచ్చేసి నేను ఇక్కడ అసలు గీత మనకి కొలత కరెక్ట్ కొలత నేను ఏంటంటే ఖర్చు అండ్ డాట్ కోసమని గీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బారిగా నేను ఇలా గీసేస్తున్నాను చూడండి. ఇవేంటంటే మనకి చక్కగా ఉపయోగపడతాయి. ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో మనకి చక్కగా కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా స్ట్రైట్గా మనం గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక నెక్ కొలుచుకోవాలి. నెక్ మినిమం ఎవరిదైనా ఎంత ఉంటుంది, 9.5 10 అలా ఉంటుంది. ఈ అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి 8.5 ఉందన్నమాట. అంటే ఈ అమ్మాయికి ఇది ఎక్కువ, నెక్ చాలా డీప్గా ఉంటుంది. కానీ హైట్ తక్కువగా ఉండడం వల్ల మనకేంటంటే 8.5 పెట్టినా కూడా ఓవర్ డీప్ అన్నట్టే వీళ్ళకి. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 2 2.5 అలా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక గీత ఇలా గీసేద్దాం. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఇలా అడ్డంగా కూడా ఒక గీత ఇలా గీసేద్దాం. ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ అన్నమాట. ఇలా షోల్డర్ ఎంత మనకి మినిమం వచ్చేసి ఎవరికైనా 3 ఇంచెలు పెడితే మనం కుట్టుకునేసరికి 2.5 అవుతుంది. ఇక్కడ ఒక గుర్తు పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనమాట. వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. చంక డౌన్ కూడా 5 పెట్టేశాను. 5 పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు ఇలా నేను పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా ఇప్పుడు ఇలా వేసేసాను. ఇది కూడా ఇలా వేసేసాను. ఇలా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆర్మ్హోల్ని మనం వాడాలి. ఈ ఆర్మ్హోల్ని ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనకి చాలా ముఖ్యం. ఇది ఉండడం వల్ల ఏంటంటే చంక భాగంలో ముడతలు రావడం, ఒక దగ్గర ఎక్కువ, ఇక్కడ పట్టేయడం, అక్కడ లూజ్ కావడం, ఇక్కడ పట్టేయడం, ఇక్కడ లూజ్ కావడం అలాంటిది ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉండడమే రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ చూడండి, ఇలా నుంచి మనం ఇలా 1 ఇంచు పెట్టేసుకోవాలి. ఇంచు పెట్టేసి దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇగో ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఇగో ఇప్పుడు మనం 1 ఇంచు పెట్టాలనుకుంటున్నాం కదా, ఈ ఇంచుకి సరిపడా మనం దీన్ని ఇగో చూడండి ఇలా ఇలా తిప్పాలి ఆర్మ్హోల్ని. చూసారా ఎంత బాగా తిరిగింది. ఒకవేళ 1.5 పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడికి పెట్టేద్దాం 1.5 అంటే కొంచెం బాడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. దీన్ని ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఆర్మ్హోల్ ఎలా సరిపోయిందో. ఎందుకంటే ఆటోమేటిక్ ఇది కూడా జరుగుతుంది కదా మనకి. ఇంక ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇగో ఇలా ఇలా అన్నీ కూడా మనకేంటి అంటే ఇది మనకి ఇది పెరిగే కొద్ది కూడా దీన్ని మార్చుకోవచ్చు. ఇంకా మనం 1/2 ఇంచే పెట్టాలనుకుంటున్నాము, ఇది లోనకి రావాలి అంటే దీన్ని ఇలా తిప్పడమే ఏమి లేదు, ఈజీ ప్రాసెస్. ఇలా తిప్పేస్తే చాలా చక్కగా మనకి ఆర్మ్హోల్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి ఎలా సెట్ అయిందో. 1/2 ఇంచు 3/4 ఇంచు 1/4 ఇంచు ఎలా అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట చక్కగా ఈజీ ప్రాసెస్లో. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఇంచు పెట్టాలనుకుంటున్నాను. ఇలా
ఒక ఇంచ్ పెట్టాలనుకుంటున్నాను. అటునుంచి ఒక 2 ఇంచెస్ ఇక్కడ గుర్తు పెట్టేశాను. పైనుంచి ఒక 1.5 ఇంచెస్ డౌన్ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి. అదే మనం వేస్తే ఎలా వస్తుంది? ఇగో ఇలా వచ్చేసి ఇగో ఇలా తిరిగి ఇంకా ఇలా కలపడమో లేకపోతే ఇలా రావడమో ఏదో ఒక తప్పు చేస్తామన్నమాట. అలాంటి తప్పులు లేకుండానే మనకి ఇప్పుడు దీనికి 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 కలిసి వచ్చేటట్టుగా దీన్ని పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చూడండి, చక్కగా మనకి ఎంత ఈజీగా కలిసిపోతుందో చూడండి. ఇలా ఇంకా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్లో మనకి కరెక్ట్గా సరిపోయింది. చూసారా? ఇంకా ఇలా ఇలా గీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆర్మ్హోల్ అనేది, చాలా చక్కగా చాలా నీట్గా వచ్చేసింది. ఇక నెక్కు దగ్గర కూడా మనం బాగా రౌండ్గా రావాలంటే ఇక దీన్ని వాడవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, చాలా నీట్గా కూడా మనం వేసుకోవచ్చు. ఓకేనా? ఈ కింద దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇలా, ఇదేం చేయాలంటే రెండింటిని ఆఫ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కూడా నెక్కును కూడా చూడండి, రౌండ్గా రావాలంటే చాలామంది అంటుంటారు నాకు రౌండ్గా రావట్లేదు అన్నయ్య అని చెప్పి, ఇట్లా చేయండి, ఆఫ్ చేసుకోండి. ఆఫ్ అంటే ఇప్పుడు 4 ఇది 4 ఇంచెస్, 10కి 5 చేయాలి, 12కి 6 చేయాలి, ఆఫ్ సగం చేయాలన్నమాట మెడని. సగం చేసేసిన తర్వాత దీన్ని ఇక్కడ దాకా మనం గుర్తుపెట్టేసి ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా చూడండి, చాలా రౌండ్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా ఇలా చూడండి, చక్కగా మనకి రౌండ్ అనేది వస్తుంది ఫస్ట్. ఇంకా ఇలా చూడండి, ఇక్కడ ఇక ఇలా వచ్చేసింది కదా మనకి. ఇంకా ఇలా పెట్టేసుకోవాలి చూడండి. ఇలా ఇలా పెట్టేస్తే చాలా నీట్గా మనకి మంచిగా రౌండ్గా వస్తుంది. చూడండి ఇది కొంచెం బయటికి వెళ్ళినా కూడా పెట్టేయండి మీరు. చూడండి ఇలా ఇలా పెట్టేసి దీంట్లో కలిపేసుకోండి. సూపర్ రౌండ్గా మనకి చక్కగా వస్తుంది. ఇక దీంట్లోనే మనం ఇంకా కొంతమంది ఏం చేస్తామంటే యూ షేప్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవాలన్నా కూడా దీన్ని కొంచెం కిందికి జరపాలి. 1 ఇంచ్ కిందికి జరిపి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఎటు పోయి కూడా ఇక్కడ మూలల దగ్గర రౌండ్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక దగ్గర కూడా మనం దీన్ని వాడవచ్చు. అది ఎక్కడ అంటే ముందు నెక్కు. ముందు నెక్కును కూడా సేమ్ యాస్టీజ్గా దీనిలాగానే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా, హ్యాండ్స్ దగ్గర కూడా దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు. వీలైతే ఇంకొక వీడియో నేను హ్యాండ్స్ది కూడా తీసి మీకు చూపిస్తాను ఎప్పుడైనా వీలైతే. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసి మీకు ముఖ్యంగా మనకి చంక భాగంలో దీన్ని ఎక్కువగా వాడతాము. తర్వాత ఏంటంటే రౌండ్ నెక్ కొంచెం మనం నేర్చుకునే వాళ్ళకి, బిగినెస్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క రౌండ్ని ఎలా వేయాలి ఎలా వేయాలన్న టెన్షన్ లేకుండా మనకు యూ షేప్ కావాలంటే ఇలా, రౌండ్ కావాలంటే ఇలా. ఇక ఇది కూడా ముందు నెక్ వేసుకోవచ్చు. మళ్ళీ చేతులకు కూడా వాడుకోవచ్చు అనమాట. చేతులకు కూడా ఈ ఆర్మ్హోల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం డ్రాప్ కూడా అండి, నెక్ డ్రాప్ కూడా వేయచ్చు అనమాట దీంతో. డ్రాప్ చూడండి, ఇలా పెట్టేసుకుంటే చక్కగా డ్రాప్ అయిపోతుంది. ఎంత నీట్గా వస్తుందంటే అది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇగో ఇలా పెట్టేసి మనం 3 ఇంచెస్ పెట్టామనుకోండి. ఇంక ఇలా ఇలా పెట్టేసి ఇక చాలా ఉంటాయండి, నేను దీన్ని చాలా విధాలుగా ఉపయోగపడతాను. కాకపోతే ఇప్పుడు మనకేంటంటే ముఖ్యంగా ఆర్మ్హోల్ గురించే నాకు గుర్తుందండి, మిగతా విషయాల గురించి నాకు అంతగా ఐడియా రావట్లేదు. కానీ మస్తు వస్తుంది అనమాట మనకి. డ్రాప్ అనేది ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది డ్రాప్ అనేది. చూడండి ఇలా చూడండి, చాలా అసలుకి ఎంత రౌండ్గా అంటే అంత రౌండ్గా వస్తుంది మనకి డ్రాప్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, అలా మనకి రౌండ్గా చక్కగా వచ్చేస్తుంది డ్రాప్ వేసుకుంటే. ఇక్కడ కూడా కొంచెం ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనం ఇక దీన్ని ఇలా తీసుకోవచ్చు. యూ షేప్ చేసుకోవాలంటే ఇది ఇలా చూడండి, కొంచెం ఇలా తగ్గించుకొని కొంచెం లోనకని తీసుకోవచ్చు. అలా మనకి డ్రాప్కి ఉపయోగపడుతుంది, నెక్కుకి ఉపయోగపడుతుంది, ప్లస్ ఆర్మ్హోల్కి కూడా ఉపయోగపడుతుంది, ముందు నెక్కుకి, హ్యాండ్స్కి, వీటన్నిటికి కూడా దీని ఉపయోగం చాలా ఉంటుందండి. ఇలా మనం దీన్ని వాడడం వల్ల మనకి ఏం ప్రయోజనము, వాడకపోవడం వల్ల మనకి ఏంటిదో అనేది దాని గురించి మీకు చక్కగా నేను వివరించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?